నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం ఉజ్జమాల ఖిల్లా సాయుధ పోరాటంతో రజాకార్లను గడగడలాడించిన కంటి మీద కునుకులా చేసిన ఈ ప్రజలు చైతన్యవంతులైన ప్రజలు ఒకానొకప్పుడు నల్గొండ నియోజకవర్గం అంటేనే కామ్రేడ్లకు కంచుకోట ఎప్పుడైతే వెంకటరెడ్డి రంగ ప్రవేశం చేశాడో దాన్ని కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని నియోజకవర్గంగా రూపుదిద్దాడు ఇప్పటివరకు కేవలం ఒక్కసారి మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించడం జరిగింది ఈ నియోజకవర్గంలో 2,25,000 ఓట్లు ఉన్నాయి ఒక విశేషాన్ని గమనించాలి 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండే యువ ఓటర్లు వాళ్ళు 20,000 మంది ఉన్నారు అంటే ఈ నియోజకవర్గంలో 10% మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకుని మొట్టమొదటిసారిగా వాళ్ళు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు వాళ్ళ యొక్క ఓటింగ్ సరళి ఈ యొక్క అభ్యర్థుల విజయ అవకాశాలను ప్రభావితం చేస్తాయనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు కులాల వారీగా చూస్తే ఎస్సీ సామాజిక వర్గం 20% ఉన్నారు దీంట్లో కూడా మాదిగ సామాజిక వర్గం అధికంగా ఉన్నారు మాల సామాజిక వర్గం తక్కువగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రెండోసారి తన క్యాబినెట్లో 2018 తర్వాత మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏబిసిడి వర్గీకరణ ఫలాలను అనుభవించిన మాదిగలు మాకు వర్గీకరణ కావాలని గట్టిగా పడుతున్నా దాన్ని పట్టించుకోకుండా బిఆర్ఎస్ పార్టీ కాలయాపన చేస్తూ మాదిగలను విస్మరించారనే విమర్శలు ఉన్నాయి అందువల్ల మాదిగ సామాజిక వర్గానికి మంత్రి వర్గంలో స్థానం లేకపోవడం ఏబిసిడి వర్గీకరణ గురించి నిమ్మకు నీరెత్తినట్లు బిఆర్ఎస్ పార్టీ వ్యవహరించడం పట్ల ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా మాదిగల్లో బిఆర్ఎస్ పార్టీ పట్ల వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఇక బీసీలు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ప్రభావితం చేస్తారు గౌడ్ సామాజిక వర్గం 16%, యాదవులు 12%, 28% ఉన్న బీసీలు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అధికంగా గెలిచింది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే రెడ్డి సామాజిక వర్గం ఉన్నది 4%, 4% జనాభా ఉన్నవారు 96% ఉన్న బీసీలు అధికంగా ఉండి ఈ నియోజకవర్గాన్ని పరిపాలిస్తున్నారనే భావన బీసీల్లో రావటం నూతనంగా నమోదు చేసుకున్న యువ ఓటర్లు వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇక ముస్లింలు 15%, గతంలో ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చేవారు కేసీఆర్ గద్దెనెక్కినప్పటి నుంచి ఎంఐఎం పార్టీ ముస్లింలు బిఆర్ఎస్ పార్టీ పట్ల ఎక్కువ మమకారం చూపుతూ దాదాపుగా సింహభాగము ముస్లింలు బిఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తున్నారు ఆ విధంగా గతంలో కాంగ్రెస్కు మద్దతు ఇచ్చిన ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి కొంత దూరం అవటం అనేది వాస్తవం ఈ ప్రస్తుత శాసనసభ్యుడు బిఆర్ఎస్ పార్టీ కంచర్ల భూపాల్ రెడ్డి ఆయన మళ్ళీ తన అదృష్టాన్ని 2023లో కూడా పరీక్షించుకోబోతున్నాడు కంచర్ల భూపాల్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో గట్టిగా పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదిగి 2014 సంవత్సరంలో నల్గొండ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తానని చంద్రబాబు నాయుడిని అభ్యర్థించడం జరిగింది ఆయన భూపాల్ రెడ్డికి ఏం చెప్పాడంటే ఇది బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు బీజేపీ వాళ్ళకి ఇచ్చేశాం అని చెప్పి
తెలుగుదేశం పార్టీ టికెట్ రాని కారణం వల్ల కంచర్ల భూపాలరెడ్డి ఇండిపెండెంట్ గా 2014 లో పోటి చేశాడు. విశేషం ఏంటంటే 2014 లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించిన రెండవ స్థానంలో ఇండిపెండెంట్ గా కంచర్ల భూపాలరెడ్డి టిఆర్ఎస్ పార్టీ మూడవ స్థానానికి వెళ్ళిపోయింది. టిఆర్ఎస్ పార్టీ తరపున దుబ్బాక నరసిమారెడ్డి 2014 లో పోటి చేసి మూడవ స్థానానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా కంచర్ల భూపాలరెడ్డి 2018 లో మొట్టమొదటిసారిగా బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ తరపున పోటి చేయటం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరుస విజయాలతో దీని కంచుకోటగా మార్చాడు. 99 2004 2009 2014 వరుసగా 4 సార్లు విజయం సాధించిన తర్వాత 2018 లో ప్రజలు జనం ఏమనుకున్నారంటే ఆ ఏమున్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నల్లేరు నడకే కంచర్ల భూపాలరెడ్డికి, ఆయన ఏమున్నది ఆయనకి రాజకీయ అనుభవం తక్కువ అనుకున్నారు. అప్పుడు కేసీఆర్ రంగంలో దిగాడు. దిగి నల్గొండ నేను దత్తత చేసుకుంటున్నాను, ఇక్కడ కంచర్ల భూపాలరెడ్డి కాదు నన్ను చూసి ఓటేయండి అని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి దత్తత చేసుకుంటున్నాను మీ అభివృద్ధికి కంకణ భద్రయి ఉన్నానని చెప్పి సునాయసంగా కంచర్ల భూపాలరెడ్డి గెలవడానికి కారణం కేసీఆర్ నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాన్ని దత్తత చేసుకోవటమే కారణం. కాంగ్రెస్ పార్టీ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన 2018 ఓటమి చెందిన తరువాత భువనగిరి లోక్సభకు పోటీ చేశాడు. భువనగిరి లోక్సభ పోటీ చేస్తే అక్కడ బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ మీద 4500 మెజారిటీతో గెలిచాడు. చాలా స్వల్ప మెజారిటీ. అక్కడ కూడా గుర్తుల ప్రభావం వల్ల రోటీ మేకరు రోడ్ రోలరు ఆ గుర్తులు బూర నర్సయ్య గౌడ్ ఓట్లను కొలగొట్టేసినాయి. అందువల్ల కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించాడని విశ్లేషకులు భావిస్తారు. ఎప్పుడైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి లోక్సభకు వెళ్ళిపోయాడో అది నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గానికి దూరం అయ్యాడు. దాదాపు 4.5 సంవత్సరాల పాటు నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం మీద అసలు కన్నేయలేదు, మమ్మల్ని చూడలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన ఇప్పటికి కూడా ఒక మంచి పేరు ఉంది. ఆయన ఆపదలో ఆదుకుంటాడు, సేవ చేస్తాడు అనే ఒక భావం ఉంది. ఆయన కుమారుడు 2011 సంవత్సరంలో దురదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో చిక్కుకుని మరణించడం జరిగింది. తన కుమారుడి పేరిట ప్రతీక్ ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి అనేకమైన ధార్మిక సేవా కార్యక్రమాలు ప్రారంభించాడు. దాంట్లో భాగంగా నల్గొండలో గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీ అలాగే వొకేషనల్ జూనియర్ కాలేజీ గర్ల్స్కి ఆడపిల్లలకి రెండు కూడా తన సొంత నిధులతో దాదాపు 3,50,00,000 వెచ్చించి కట్టడం, సేవా కార్యక్రమాల్లో భాగంగా అంబులెన్సుల నిర్వహణ జాబ్ మేళాలు నిర్వహించటం, ఈ రోడ్డు భద్రత గురించి డ్రైవింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడం ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశాడు. ఉద్యమము ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న తరుణంలో 2011 తన మంత్రి పదవి కూడా ఉద్యమానికి మద్దతుగా రాజీనామా చేశాడు. ఆ విధంగా తన మంత్రి పదవిని త్యాగం చేశాడనే ఒక మంచి పేరు కేవలం నల్గొండ శాసనసభే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ప్రజలను ఆకట్టుకున్న విషయం. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక రకంగా స్వపక్షంలో విపక్షం లాంటి వాడు దుబ్బాక నరసింహారెడ్డి. దుబ్బాక నరసింహారెడ్డి కూడా ఆయన 2009 మొట్టమొదటిసారిగా పీఆర్పీ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందాడు. తదుపరి ఉద్యమంలో చేరాడు. ఉద్యమంలో చేరి 2014
నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ పార్టీ తరపున ఓటమి చెందాడు. అది మూడవ స్థానానికి నెట్టబడ్డాడు. 2018 వచ్చేసరికి దుబ్బాక నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతు ఇచ్చాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి నియామకం పట్ల గుర్రుగా ఉన్న సమయంలో ఈ దుబ్బాక నరసింహారెడ్డి రేవంత్ వర్గంలో చేరాడు. రేవంత్ ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా అమలు చేయటం, ఆ విధంగా నల్గొండ కాంగ్రెస్లో రెండు వర్గాలుగా తయారైనవి. ఒకటి రేవంత్ దుబ్బాక నరసింహారెడ్డి, మరొకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం. దుబ్బాక నరసింహారెడ్డి హృదయపూర్వకంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతు ఇచ్చి పనిచేస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం నల్లేరు మీద నడకవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే అంతర్గత కలహాలు కుమ్ములాట్టు ఏ మేరకు దారితీస్తాయి అనేది చెప్పలేని పరిస్థితి. ఇక మూడు బీజేపీ. బీజేపీలో మాధగోని శ్రీనివాస్ గౌడ్, ఆయన ఉత్సాహంగా పనిచేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ తనదైన శైలిలో కేంద్ర ప్రభుత్వ పథకాలను, మోదీ చేస్తున్న మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, మహబూబ్నగర్ సభకు వచ్చినప్పుడు సమ్మక్క సారక్క పేరిట ట్రైబల్ యూనివర్సిటీ గిరిజన యూనివర్సిటీ ములుగులో ప్రారంభించడం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయటం, ఈ రెండు కూడా తెలంగాణలో ఉండే ఓటర్లను ప్రభావితం చేసి బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంది. మాధగోని శ్రీనివాస్ గౌడ్ ఆయన అంచనా ఏంటంటే, బీజేపీ వ్యూహం రెడ్డి సామాజిక వర్గం ఉంది 44%, ఇది బీసీలు అధికంగా ఉండే నియోజకవర్గం, గౌడ 16%, యాదవులు 12% ఉన్నారు. ఒక బీసీ ఒక నిశ్శబ్ద విప్లవం లాగా బీసీల ఐక్యత వర్ధిల్లితే, యువకులందరూ ఈ ఉద్యోగాల నియామకంలో సర్వీస్ కమిషన్లో జరుగుతున్న కుంభకోణాలు అవకతవకలను వాటి వల్ల యువత దూరంగా అవుతారు బీఆర్ఎస్కి. కనుక బీజేపీ కలిసి వచ్చే అంశం ఇద్దరు రెడ్డిలే, కంచర్ల భూపాల్ రెడ్డి రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ అభ్యర్థుల మధ్యలో ఒక బీసీ సామాజిక వర్గం అత్యధికంగా ఓట్లున్న బీసీలు నెగ్గుకు రావటం సులభం అని చెప్పి భారతీయ జనతా పార్టీ వ్యూహరచన చేస్తూ ఉంది. ఈయనకి పోటీగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అని, ఆయన అలోపతి డాక్టరు, సేవా తత్పరుడు, తనదైన శైలిలో భారతీయ జనతా పార్టీలో ఉత్సాహంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్ట కొరకు పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన కూడా టిక్కెట్ ఆశిస్తున్నాడు. అయితే మాధగోని శ్రీనివాస్ గౌడ్కే వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో హెమాహెమీలు పోటీ చేసి గెలిచారు. సీనియర్ ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ 1985లో అప్పుడు నాదెల్ల భాస్కర్ రావు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు సభను రద్దు చేసి ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ 3 చోట్ల పోటీ చేశాడు. గుడివాడ, నల్గొండ, హిందూపురం 3 గెలిచాడు. అప్పుడు నల్గొండ గుడివాడలో రాజీనామా చేసి హిందూపురం సీటును తను ఉంచుకుంటూ జరిగింది. ఆ విధంగా సీనియర్ ఎన్టీఆర్ గెలిచే నియోజకవర్గం. కామ్రేడ్ అందరూ గుర్తుంచుకునే పేరు ధర్మభిక్షం. అలాగే చెకిలం శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీలో తనదైన పాత్ర పోషించి ఉమ్మడి నల్గొండ రాజకీయాలను ప్రభావితం చేసిన సీనియర్ హెమాహెమి జాబితాలోకి వస్తారు చెక్కిలం శ్రీనివాసరావు. ఈ ముగ్గురు కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందటం అది నల్గొండ నియోజకవర్గం యొక్క విశిష్టతగా మనం భావించవచ్చు. ఇంకా ఇప్పుడు కంచర్ల భూపాలరెడ్డికి కొన్ని అనుకూల అంశాలు ఉన్నాయి. రాజు తలుచుకుంటే దెబ్బల కొదవేంటి అనే విధంగా కేసీఆర్ అక్కడికి రావటం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రకటించాడు. నల్గొండ సిటీ సుందరీకరణ, డివైడర్లు, మరి ట్రాఫిక్ సిగ్నల్స్, ఎల్ఈడి లైట్లు,
పార్కులు ఒకటేంటి అన్నీ ఏ విధంగా హైదరాబాద్లో ఉన్నా అన్నీ కూడా నల్గొండలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. ఇక సుందరీకరణలో రాష్ట్రంలో ఉండే అన్ని మున్సిపాలిటీల కంటే ముందంజలో ఉంది నల్గొండ. నల్గొండలో ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఏర్పాటు, దాని అభివృద్ధి, దానికి అనుబంధంగా 1000 పడకల హాస్పిటల్, జనరల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ అభివృద్ధి చేయటం కూడా కలిసి వచ్చే అంశం. అయితే కంచర్ల భూపాల్ రెడ్డికి కొన్ని ప్రతికూల అంశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ సీటు కోసం చాలామంది ఆశించారు. ప్రస్తుత శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి, ఆయన ఎన్ఆర్ఐ, ఆయన కూడా పోటీ చేయటానికి ప్రయత్నించాడు. సీట్ ఇస్తే నేను సై అన్నాడు. ఇక ఆయనతో పాటు మరొక నల్గొండ కౌన్సిలర్గా పనిచేస్తున్న పిల్లి రామరాజు యాదవ్, ఈయన కూడా సేవాతత్పరుడు, ఆర్థిక వనరులు బాగున్నాయి, మరి బీసీల్లో మంచి పట్టుగల వ్యక్తి, ఆయన కూడా ప్రయత్నించాడు. ఆయనతో పాటు చాడ కిషన్ రెడ్డి, ఈయన కూడా ఉద్యమకారుడు, ఆయన కూడా సీటు ఆశించాడు. అంటే సీటు ఆశించిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారు. ఇక రెండు భూపాల్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చాడు, ఉద్యమకారుడు కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు, ఇప్పటికీ కూడా తెలుగుదేశం కోటరీ ఆయన శిష్యులు వాళ్లే నడుపుతున్నారు. ఉద్యమకారులను, కవులు, కళాకారులను 2001 నుంచి 14 సంవత్సరాల పాటు అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల్ని, నాయకులను విస్మరిస్తున్నాడనే ఒక విమర్శ ఉంది. కోటరీ భూదందాలకు, సెటిల్మెంట్కు పాల్పడుతుందనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక మూడు, చకిలం అనిల్ కుమార్, ఒక సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు రాజీనామా చేయటం వల్ల కొంత పార్టీ బలహీనపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 4, భువనగిరి దేవేందర్, పంకజ్ యాదవ్, వీళ్ళిద్దరూ కూడా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, ఈ మధ్యకాలం వరకు అసంతృప్తి ఉన్నారు. వాళ్ళిద్దరిని బుజ్జగించడానికి బీఆర్ఎస్ హైకమాండ్ నామినేటెడ్ పదవులు ఇచ్చినా ఏ మేరకు సహకరిస్తారనేది ప్రశ్నార్థకమని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. ఇక 5, బ్రాహ్మణ వెలెమ్ల ఉదయ సముద్రం ప్రాజెక్ట్, ఇది దీని పనులు నత్తనడుకొని సాగుతున్నాయి. దీని ద్వారా రైతులు సాగునీరు వస్తుందని ఎంతో ఆశించారు. అక్కడ బడ్జెట్ కేటాయింపులు కానీ, పనులు కానీ, ఈ ప్రాజెక్టు చాలా నిదానంగా జరుగుతూ ఉంది. దీన్ని నేను ఒక సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక కేంద్రంగా తయారు చేస్తానని చెప్పి కంచర్ల భూపాల్ రెడ్డి ఇచ్చిన హామీ అది ఇంకా నెరవేరలేదు. ఇక 6, కనగలు వాగు మీద చెక్ డ్యామ్, ఇది పెద్ద విషయం కాదు. ఈ విషయంలో కూడా రైతులు, అక్కడుండే ప్రజలు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. చెక్ డ్యాముల నిర్మాణంలో కూడా ఇంత జాప్యం ఎందుకు, పెద్ద ఖర్చు కాదనే విషయం, కొంత వ్యతిరేకత దానివల్ల వస్తూ ఉంది. ఇక 7, పానగల్ చెరువు, ఈ పానగల్లు చెరువు చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మాణం చేసి, ఆహ్లాదకరంగా చేసి, సుందరీకరణ చేసి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఇచ్చిన హామీ ఇంకా అది నత్తనడకనే నడుస్తూ ఉంది. మాకు ఆ పర్యాటక కేంద్రం ఇంకా కనుచూపు మేరలో ఎక్కడా కనపడటం లేదని ప్రజల నుంచి విమర్శ ఉంది. ఏదేమైనా ఇప్పుడు 3 పార్టీల మధ్య హోరాహోరీ. వెంకట్రెడ్డి, భూపాల్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య హోరాహోరి అనుకుంటున్న తరుణంలో ఇద్దరు రెడ్ల మధ్య ఒక బీసీ, ఆ బీసీ కార్డు పనిచేస్తే శ్రీనివాస్ గౌడ్ విజయ అవకాశాలు మెరుగుపడతాయని, ఈ నియోజకవర్గంలో కొంతమంది కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీనియర్ నాయకుడు, ఆయనకి ప్రజలతో సన్నిహిత సంబంధాలున్నాయని భావిస్తున్నా, రాజకీయాల్లో నేడు భారతదేశంలో కులం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. 4% ఉన్న రెడ్డి సామాజిక వర్గం, మా బీసీలు తెలంగాణలో 60% ఉన్నాము, 1,60,00,000 ఉన్నాము అనే ఆలోచన బీసీలకు వచ్చినప్పుడు కొంత మార్పు అనేది తప్పదు. ఏదేమైనా నల్గొండ శాసనసభ
పరిధిలో ఉండే ప్రజలు వాళ్ళ యొక్క నాడి పల్స్ ఏ విధంగా ఉంటుంది ప్రధానమైన పోరు కంచర్ల భూపాల్ రెడ్డి కోమటి రెడ్డి వెంకట రెడ్డి మధ్యలో జరిగిన ఈ కులబలం శ్రీనివాస్ గౌడ్ తన సొంత బలం 16% అంటే గణనీయమైన తన సామాజిక వర్గ ఓట్లు ఉండటం బీసీలందరూ మద్దతిస్తే శ్రీనివాస్ గౌడ్ కూడా గట్టి పోటీ ఇవ్వబోతున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా రాష్ట్రంలో ఉండే 119 నియోజకవర్గాల్లో కోమటి రెడ్డి వెంకట రెడ్డి పోటీ చేయటం వల్ల నల్గొండ శాసనసభ ఎన్నిక ఫలితాల పట్ల తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా ప్రజల నాడి తీర్పు ఎలా ఉందో ఆసక్తిగా వేచి చూస్తుంటారు